నాయకుడు మాజీ శాసనసభ్యుడు కామ్రేడ్ పోచిన సన్యాసిరావు 38వ వర్ధంతి సందర్భంగా మధురవాడ సిపిఐ కార్యాలయం వద్ద ఉన్న సన్యాసిరావు విగ్రహానికి స్థానిక క్వారీ సొసైటీ సిపిఐ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అఖిల పక్ష నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. సన్యాసిరావు 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారని, మధురవాడ ప్రాంతంలో విద్య, వైద్యం, రహదారులు మొదలైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విశేషంగా కృషి చేశారని, మధురవాడ క్వారీ సొసైటీ నిర్మించిన వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారని, ఉన్నత పాఠశాల మధురవాడలో ఉండాలని అందరినీ కలుపుకొని ఏర్పాటు చేశారని, విభజన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పాఠశాలగా రూపొందించిందని, ఇటువంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేశారని, అందువలననే మరణించి 38 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడిరాజు, క్వారీ అధ్యక్షులు పి అప్పన్న, కార్యదర్శి వి రవికుమార్, పూర్వ అధ్యక్షులు పి రాంబాబు, అఖిల పక్ష నాయకులు చెన్నదాసు, కె రామారావు, పి కృష్ణమూర్తి పాత్రుడు, పి సత్యనారాయణ, నాగరాల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పి సుజాత, వాండ్రాసి అప్పలరాజు, పి రాంబాబు, పి సూరిబాబు, వి సత్యనారాయణ, సిపిఐ ఏరియా కార్యదర్శి వి సత్యనారాయణ, క్వారీ పాలకవర్గ సభ్యులు, సన్యాసిరావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధి కోసం సన్యాసిరావు గారి ఆశయాల కోసం పాటుపడదాం. స్వర్గీయ పోతిన సన్యాసరావు గారు వర్ధంతి సందర్భంగా మరి ఇవాళ మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఆయన నిజాయితీకి, ఆయన నిజాయితీ ఎలాంటిదంటే మన అద్దంలో మొఖం చూసుకుంటే ఆయన నిజాయితీ ఆ రకంగా అద్దంలో కనిపించింది. ప్రజలు ఆ రకంగా ఆకట్టుకున్నారు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన సరిపోయి 38 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన డేటు గుర్తుపెట్టుకొని నాకైతే పైడిరాజు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, రమ్మని పిలవలేదు. ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన మీద ఉన్న నిజాయితీ, ఈ ప్రాంతగాన చేసినటువంటి సేవలన్నీ కూడా ఈవేళ కూడా మా నరాల్లో జీర్ణించిపోయినాయి కాబట్టి గుర్తు పెట్టుకొని ఈ సందర్భంగా వచ్చినాం. మరి అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు, అది నిజమైనది. అది ద్రోణరా సత్యనారాయణ రావచ్చు, సంజయరాగా రావచ్చు, స్థానికంగా విశాఖపట్నం నుంచి ఎవరైతే పుట్టి ఈ మట్టి గడ్డ మీద పుట్టి రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి కనీ బీని వెరగినటువంటి సేవలు చేశారు. అందులో సంజయరాగా గారు కూడా ఓ ప్రత్యేక పాత్ర. నడిచొచ్చే రోజులు, సైకిల్ తొక్కే రోజులు, కార్మికుల్లో కలిసిపోయి ఏంటి అందుకోసం ఏంటంటే ఆయనకి ఈ రకమైన నివాళ అర్పించినందుకు మేము ఎప్పుడు కూడా మీ ఉన్నంతకాలం కూడా ఆయనకి ఈ కార్యక్రమంలో సహకరించగలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మధురవాడ జంక్షన్లో పోతన సంజయసరావు గారి 38వ వర్ధంతి సభ జరిపించుకున్నాం ఇప్పుడేనే. మరి మనకి తెలుసు ఈ రాష్ట్రంలో రాజకీయాలలో అనేక రకాలైనటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడు మరి పోతన సంజయసరావు గారు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి ముందుగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు చేశారు, చనిపోయిన వాళ్ళందరికంటే మరి సన్యాసిరావునే ఎందుకు 38 సంవత్సరాలైనా గుర్తుగా చేస్తున్నామంటే ఈయన మధురవాడ అభివృద్ధికి ఎంతో దోహదపడినటువంటి నాయకుడు మరి పోతన సన్యాసిరావు గారు. ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారంగా ఉండేటటువంటి ఈ మధురవాడలో ఆయన పెందుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గం ఉన్నప్పుడు 2 పర్యాయములు ఎమ్మెల్యేగా చేసి మరి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మరి అటు నియోజకవర్గ చివరైనటువంటి ఇవాళ గాజువాక నియోజకవర్గంలో ఉన్న దేవాడ, అప్పికొండ, గంగవరం స్టీల్ ప్లాంట్ పోరాటంలో ఆయన పాత్ర ప్రముఖమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మరి సందర్భం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి స్టీల్ ప్లాంట్కి ఆ రోజు పోరాటం చేసినటువంటి నాయకుడు పోతిన సంజయసరావు గారని కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మధురవాడ మరి విద్యారంగంలో కానీ హై స్కూల్ ఈ రకమైనటువంటి అభివృద్ధి చెందింది అనడానికి కూడా పోతిన సంజయసరావు గారు కారణం అనేటటువంటి విషయాన్ని మనం ఆయన గుర్తు చేయాలి. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామందిని చూస్తున్నాం, ఒక కార్పొరేటర్ చేసిన 2 తరాలకు సరిపడినటువంటి ఆస్తిని సంపాదించినటువంటి రోజులు ఇవి. కానీ ఆ రోజుల్లో మరి పరిజ్ఞాన విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు పోతిన సంజయసరావు గారు. అటువంటి నాయకుడు ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే బ్రతికాడు. ఆయన చనిపోతే కూడా ప్రజల పోరాటంలోనే గాజువాక దగ్గర గంట దెప్పాటల దగ్గర గంటల దగ్గర ఒక మీటింగ్లో ఒక సభలో ఆయన మాట్లాడుతూ ప్రసంగిస్తూ మరి ఆయన తుదిశ్వాస విడిచిన ఇవాళకి 38 సంవత్సరాలు అయినా సరే ఆయన గుర్తుపెట్టుకుని ఇవాళ మనం ఇక్కడ ఆయనకి ఇవాళ వర్ధంతి కార్యక్రమాన్ని చేస్తున్నామంటే మరి సన్యాసరావు గారి చరిత్ర మరి ఈ
మధురవాడ చరిత్రలు ఎప్పుడు మర్చిపోయినటువంటి సంఘటన అని చెప్పేసి సభాముఖంగా ఇవాల తెలియజేసుకున్నా. మరి ఆయనటువంటి ఆశయాలకు అనుగుణంగా మనందరం కలిసి చేయవలసినటువంటి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆ రోజున ఆయన పనిచేశారు. ఆయన బాటలో మనం అందరం పయనిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం కలిసి పనిచేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.